Suklambaradharam Vishnum Sesivarnam Chaturbhujam Prasannabadanam Jayet Sarvavignopasantaye Apadam Apahartaram Dataram Sarvasampadam Lokabhiramam Sriramam Bhuyo Bhuyo Namamyaham Buddhirbalam Yasodhairyam Nirbhayatvamarogata Ajajyam Vakpatutvancha Hanumat Smaranad Bhavet Yogi Prekshakulaku Swagatam Manam Dharmapadham lo Bhishma Pitamahudu Dharmarajuki Bharata Anushasana Parvam lo Dharmalanu Gurinchi Cheppina Vishayanni Telusukuntunnam Andulo Ayana Dharmalanu Gurinchi Cheputu Ahimsa Satyam Akrodha ani Cheppi Dharmamulu Evito Cheppadu Vatilo Rendavadainatuvanti Satyanni Gurinchi Manam Telusukuntunnam ఆ సత్యము యొక్క విశిష్టతని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే రామాయణంలో ఎలా ప్రశంసించాడో అది మనకి ఒక ఘట్టంలో కనబడుతుంది భరతుడు తండ్రికి అంచేష్టి పూర్తి చేశాడు దశరథ మహారాజు చనిపోయేటటువంటి సమయానికి ఎవ్వరూ లేరు పుత్రులు రామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళారు భరతుడు తన మేనమామ కేకయరాజు తీసుకువెళ్ళటం వల్ల కేకయ రాజ్యానికి వెళ్ళాడు ఆయనతో పాటు శత్రుఘ్నుడు వెళ్ళిపోయాడు దశరథుడు మరణించేటప్పటికి భరతుణ్ణి పిలిపించడం జరిగింది భరతుడు వచ్చి తండ్రి గారికి అంచేష్టి కార్యక్రమాన్ని పూర్తి చేసి శ్రీరాముడు వనవాసాలకు వెళ్ళినటువంటి విషయమంతా కూడా గ్రహించాడు వశిష్ఠాదులు కోరారు నాయన రాజు లేకపోతే అరాచకమైపోతుంది ప్రభుత్వము కాబట్టి నువ్వు పట్టాభిషిక్తుడు కావాల్సింది అని చెప్పి కోరితే భరతుడు దానికి అంగీకరించలేదు ఓ మహానుభావులారా మా ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడైనటువంటి వాడే రాజ్యం పొందదగినటువంటి వాడు కాబట్టి ఈ సింహాసనానికి అర్హుడు నా అన్న శ్రీరామచంద్రుడే నేను దీన్ని అధిష్ఠించను ఎలాగైనా సరే నా అన్నని తీసుకొస్తాను అని చెప్పి సపరివారంగా బయలుదేరాడు ఆ భరతునితో పాటు వశిష్ఠుడు జాబాలి సుమంత్రుడు మొదలైనటువంటి వాళ్ళు బయలుదేరారు మంత్రులు అలాగే కౌసల్య సుమిత్ర కైక రాజమాతలు బయలుదేరారు అనేక మంది పరివారం కూడా ఆ శ్రీరామచంద్రుని దర్శనం కోసమని ఆయన్ని తీసుకురావటం కోసమని బయలుదేరి వెళ్ళారు అలా వెళ్ళినటువంటి సందర్భంలో భరతుడు శ్రీరాముని కోరాడు అయోధ్యకి వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని ఏలమని చెప్పి శ్రీరాముడు దానికి అంగీకరించలేదు తండ్రి మాట ప్రకారం వనవాసం జరగాలి అన్నాడు ఆ వనవాసాన్ని నేను నెరవేరుస్తాను నువ్వు రాజ్యాన్ని పరిపాలించవలసింది అని కూడా భరతుడు కోరాడు వనవాసాన్ని చేయటానికి అనువైన రీతిలోనే శ్రీరాముడిలాగానే జటావల్కలములు కూడా ధరించి వచ్చాడు రావటమే భరతుడు అంతటి అనన్యమైనటువంటి భ్రాతృభక్తి కలిగినటువంటి వాడు భరతుడు అలా ఎంతగా ప్రార్థించినా కూడా శ్రీరాముడు అయోధ్య రావటానికి అంగీకరించలేదు ఈ పరిస్థితిని గమనించాడు జాబాలి గమనించి ఎలాగైనా సరే రాముడిని వెనక్కి తీసుకువెళ్ళాలి అనేటటువంటి భావంతో నాస్తికవాదం చేశాడు ఆ తండ్రి ఎవడు కొడుకెవరు చనిపోయాక వాళ్ళకి వీళ్ళకి ఏమిటి సంబంధము తద్దినాలు పెట్టడం వల్ల వాళ్ళకేం ఒరుగుతుంది ఇలా అనేక రకాల వితండవాదాలు చేశాడు అంటే శాస్త్రాన్ని జాబాలు అంగీకరించడని కాదు
అలా అయినా సరే రాముణ్ణి ఒప్పించి తీసుకువెళ్ళాలి అనే లక్ష్యం. అటువంటి జాబాల యొక్క వాదన విని, నాస్తిక భావాలతో ఉన్నటువంటి ఆయన వాదన విని రాముడు సత్యము యొక్క విశిష్టతని స్పష్టంగా చెప్పాడు. జాబాలేస్తు వచశ్రుత్వ రామ సత్యాత్మనాం వరహ, అక్కడ రామునికి విశేషణం కూడా సత్యాత్మనాం వరహ అని చెప్పి వేయబడ్డది. అటువంటి సత్యసంధుడు కాబట్టి ఆయన జాబాలితో సత్యము యొక్క మహత్వాన్ని గురించి చెబుతూ అనేక రకాల మాట్లాడాడు. సత్యమేవానృశం సంచ రాజవృత్తం సనాతనం, సనాతనమైనటువంటి రాజధర్మం ఏమిటంటే సత్యము అనృశంస, క్రూరాత్ముడు కాకుండగా దయాదాక్షిణ్యాలు కలిగి ఉండటం ప్రజల ఎడ, అలాగే సత్యవాక్ పరిపాలన చేయటము, ఇవి రాజులకు ముఖ్యమైనటువంటిగా సనాతన ధర్మం చెబుతోంది. తస్మాత్ సత్యాత్మకం రాజ్యం సత్యే లోక ప్రతిష్ఠిత, కాబట్టి రాజ్యం అనేటటువంటిది సత్యాత్మకమైనటువంటిది. సత్యే లోక ప్రతిష్ఠిత, సత్యమునందే లోకమంతా కూడా ప్రతిష్ఠితమై ఉన్నది, సత్యము అంత ప్రధానమైనటువంటిది. తండ్రి యొక్క సత్యం కోసమని, తండ్రి మాటని సత్యం చేయటం కోసమని నేను ఇలా ఉంటున్నాను, ఆ సత్యం యొక్క మహత్వాన్ని గ్రహించాలి అని చెప్పి రాముడు చెప్పాడు. ఋషయశ్చ దేవాశ్చ సత్యమేవ మేనిరే, ఋషులు కానీ దేవతలు కానీ సత్యాన్నే విశిష్టముగా తలచారు. సత్యవాదీ లోకేస్మిన్ పరమం గచ్చతి క్షయం, సత్యవాది అయినటువంటి వాడే ఈ లోకంలో ఉత్తమగతిని పొందగలుగుతాడు, పరంధామము చేరగలుగుతాడు అని చెప్పి కూడా రాముడు స్పష్టంగా చెప్పాడు. సత్యము యొక్క విలువని ఆయన చాటి చెప్పాడు. జాబాలి సత్యానికి భిన్నంగా మాట్లాడితే సత్యపూర్ణంగా రాముడు మాట్లాడాడు. ఉద్విజంతే యథా సర్పాన్ నరాద్ అనృతవాదినః, ధర్మ సత్యం పరోలోకే మూలం సర్వస్య చోచ్యతే అని చెప్పి ఉద్విజంతే యథా సర్పాన్, అసత్యవాదులైనటువంటి వాళ్ళ విషయంలో, సత్యం పలకనటువంటి వాళ్ళ విషయంలో లోకం ఎట్లా చూస్తుందంటే వాళ్ళని పాముల్ని చూసినట్లు చూస్తుంది. ఎప్పుడైనా ప్రమాదకారులే పాములు, ఎప్పుడైనా కాటు వేయచ్చు అని చెప్పి ఎలా భయంగా పాముల్ని చూస్తామో అలా అసత్యవాదులతో కూడా ప్రమాదం ఉన్నది అని చెప్పి వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు, ప్రమాదకరంగానే వాళ్ళని చూస్తూ ఉండటం జరుగుతుంది. ధర్మ సత్యం పరోలోకే మూలం స్వర్గస్య చోచ్యతే,